రోజు ఎర్లీ మార్నింగ్ 7:00 తను మా ఇంటికి వచ్చి, అనా మీతో లైన్ చెప్పాలి అని ఫస్ట్ ఈ కాఫీ విత్ మై వైఫ్ ముందు సినిమా టైటిల్ చెప్తానని ఆ టైటిల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఒక 1/2 hour ఇచ్చింటాడు. దాని తర్వాత ఇంకేం కట్ చెప్పాల్సిన పని లేదు, నేను స్క్రిప్ట్ కట్ చేస్తానని చెప్పాను. సో ఆ టైటిల్ వినగానే స్క్రిప్ట్ నేను చేస్తానని ఆ బాధ్యత తీసుకొని ఆ స్క్రిప్ట్ చేశాను. దాన్ని అతను నాకు ఈ పెళ్ళైన కొత్తలో సినిమాలో చెలివో నా చిలిపి కలవో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ సాంగ్స్, అది దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అందులో అతను కొరియోగ్రఫీ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. బాగా సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ అతను. అతను కొరియోగ్రాఫర్గా నాకు పరిచయం అయినప్పటికీ ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్ అంటూ ఇవ్వాల్సి వస్తే నాకు ఇమ్మీడియట్గా సాగరే గుర్తుకొస్తాడనమాట. మనం కథలో స్క్రిప్ట్లో ఏదైనా విషయాన్ని త్రూ పాట ద్వారా కమ్యూనికేట్ చేయాలి అంటే ఫస్ట్ నా బ్రెయిన్లో మెదిలేదు సాగర్. సో అంత ఇదిగా వేవ్ లెంత్ సెట్ అయింది. అంత అద్భుతంగా నేను చేసిన సినిమాల్లో కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్స్ కథలు కొరియోగ్రఫీ అందించాడు. ఆ నమ్మకంతో ఇందులో ఆ సెన్సిబిలిటీ ఉంది. ఈ కాఫీ విత్ మై వైఫ్ అనే టైటిల్లో ఆ సెన్సిబిలిటీ ఉంది. ఆ సెన్సిబిలిటీని అతను అద్భుతంగా తెరకెక్కిస్తాడని నాకు ప్రగాఢ నమ్మకం. సో అందువల్ల అతనే ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాడు, అందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నీలం శంకర్ ఈజ్ మై ఫ్రెండ్. ఇతని ఇంతకుముందు కన్నడలో మగ్గిన మనసు అనే సినిమాని రైట్స్ కొని తెలుగులో లోకమే కొత్తగా అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఇతనికి నాకు ఒక 4-5 మీటింగ్స్ తర్వాత సేమ్ వేవ్ లెంత్, సేమ్ సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తిగా పరిచయం అయ్యారు. సో వీ టుగెదర్ ట్రావెలింగ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. ఇతను ప్రజెంట్ చేస్తున్నారు, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. నా పేరు నీలం శంకర్. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. అండ్ నా మిత్రులకి, కాఫీ విత్ మై వైఫ్ ఈ మూవీ నేను తీయడానికి మెయిన్ కారణం విద్యాసాగరే. ఎందుకంటే విద్యాసాగర్ గారు నా మూవీకి మంచి కొరియోగ్రఫీ చేశారు లోకమే కొత్తగాకి. అప్పుడు పరిచయమైన ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అయ్యి చాలా మీటింగ్ల తర్వాత మదన్ గారిని పరిచయం చేశారు. మదన్ గారు పరిచయం అయిన తర్వాత ఇంకా కాఫీ విత్ మై వైఫ్ చెప్పారు స్టోరీ. చాలా బాగా నచ్చి ఇది ఇద్దరం కలిసి చేద్దామని చేస్తున్నా రెండవ మూవీ. కాఫీ విత్ మై వైఫ్ ఇది చాలా సెన్సిటివ్ అండ్ ట్రిమాండస్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా అనుకోండి. దానికి కామెడీ ఎంటర్టైనర్ అండ్ విద్యాసాగర్ సెన్సిబుల్, ఆయన సెన్సిబిలిటీస్ నాకు తెలుసు. ఆయన అంతే అద్భుతంగా తెరకెక్కిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మదన్ గారి గురించి మీకు చెప్పక్కర్లేదు, ఆయన స్క్రిప్ట్ ఎలా ఉంటుంది ఆ నలుగురు అదంతా చూసిన తర్వాత. ఆయనకు ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలలో అభిమానులు ఉన్నారు. అది నేను పరిచయమైన ప్రతి వాళ్ళు గుర్తుపట్టారు మదన్ గారిని. మీ ఆ నలుగురు చేశాం, ఈవెన్ పెద్ద హీరోలతో కూడా విన్నాను, పునీత్ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఆ నలుగురు చూశానండి నేను అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఈ మూవీ కూడా చాలా అద్భుతంగా రాశారు డైలాగులు కానీ. ఈ మూవీ మీ సహకారంతోనే మంచి హిట్ సాధిస్తుందని ఆశిస్తూ ముగిస్తాను. నా ఫస్ట్ సినిమా ఆ నలుగురు ఫిల్మ్స్లో రావడం చాలా ఆనందంగా ఉంది. దాంతో మదన్ సార్ స్క్రిప్ట్తో రావడం చాలా ఆనందంగా ఉంది. మదన్ సార్ గురించి ఆయన ఫిలిమ్స్ చెప్తాయి, ఆ నలుగురు పెళ్ళైన కొత్తలో ఇవన్నీ చూసి నేను చూసేవాడిని ఆ ఫిలంలో. ఇప్పుడు నేను ఆయన పక్కన కూర్చున్నాను, ఆయన స్క్రిప్ట్తో నేను పనిచేస్తున్నాను ఆయన బిలీవ్ చేసే అవ్వట్లేదు. సో థ్యాంక్స్ లాట్ సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. సాగర్ గురించి చెప్పాలంటే మై గుడ్ ఫ్రెండ్, 4-5 ఇయర్స్ నుంచి నాకు పరిచయం. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి, యాక్టింగ్ క్లాస్, డ్యాన్స్ క్లాస్ ఇవన్నీ వెళ్తున్నప్పటి నుంచి తెలుసు. సో తనకు తెలుసు నేను ఏం చేయగలను, ఎంతవరకు పర్ఫామ్ చేస్తాను, నా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి. సో ఈ నోస్ అన్నీ తెలుసు తనకి. సో అది నాకు చాలా ప్లస్ అవుతుంది అనమాట. నా డైరెక్టర్కి నేను ఏం చేయగలనో తెలిసినప్పుడు నాకు చాలా ఫ్రీ ఉంటుంది. మరి ఏదో కొత్తతనంతో పనిచేస్తున్నానే ఒక భయం లేదు నాకు. సో నా ఫ్రెండ్తో పనిచేయడం చాలా ఈజీగా ఉంది. సినిమా గురించి చెప్పాలంటే కాఫీ విత్ మై వైఫ్ కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీ. చాలా మంచి కామెడీ ఉంది. నా క్యారెక్టర్ అంతే ఒక ఫుల్ కంప్లీట్ పోర్షన్ కాదు, లేకపోతే విలేజ్ అని కాదు, ఒక మిడిల్ దీంట్లో వెళ్తూ ఉంటుంది.
సో ఈగర్లీ వెయిటింగ్ సినిమా సెట్స్లో మంచి పర్ఫామ్ చేయడానికి. సో మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్స్. విద్యాసాగర్ మాస్టర్తో కన్నడ సినిమాలో వర్క్ చేశాను. మన సినిమాకి కొరియోగ్రాఫ్ చేశారు విద్యా మాస్టర్. సో అప్పటి నుంచి తెలుసు నాకు. ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు విద్యా మాస్టర్ ఐ మీన్ ఆ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ బాగుంది. సో నాకు ఆ క్యారెక్టర్స్ బాగా నచ్చింది అని, యంగ్ కపుల్స్ ఎలా ఉంటారు అని. కామెడీ ఫిలం బాగుంది. సో కాఫీ విత్ మై వైఫ్ అనే ఒక మూవీ, ఈ మూవీ చాలా మంచి ప్లెజెంట్ అండ్ విజువల్ ఫీస్ట్ అందిస్తుంది అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ గారికి, నీలం శంకర్ గారికి, అనీష్, సింధు, విశ్వ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ మంత్రా ఆనంద్ అండ్ అదర్ క్యారెక్టర్ కుముదా. నాకు సపోర్ట్ చేస్తున్న నా ఎంటైర్ టెక్నికల్ టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ సపోర్ట్తో డెఫినెట్గా ఈ సినిమా బాగా చేసి మంచి మంచి మూవీ అందజేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ సినిమా ఈ అవకాశం ఇచ్చిన మదన్ గారికి అండ్ శంకర్ గారికి అండ్ మా డైరెక్టర్ సాగర్ గారికి చాలా థ్యాంక్స్. డైరెక్టర్ చెప్తున్నా అంతే కదా. సో ఈ సినిమా ఒక మంచి ఎంటర్టైనర్, అంటే విత్ ఒక ఫీల్ గుడ్ అండ్ ఎంటర్టైనర్, చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నాను. అంటే ఒక మంచి మ్యూజిక్ స్కోప్ ఉంది, అట్ ద సేమ్ టైం కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్ని విధాల స్కోప్ ఉన్న సినిమా. డెఫినెట్గా ఇది మీ ఆడియన్స్ని అందరినీ ఓకే అలరిస్తుంది, సో ఎంటర్టైన్ చేస్తుంది. పక్కగా మంచి మూవీ, మంచి మ్యూజిక్ స్కోప్ ఉన్న మూవీ. సో మళ్ళీ ఆడియో ఫంక్షన్తో మీ ముందుకు వస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్.